విజయనగరం జిల్లా బొబ్బిలిలోని క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా టిఆర్ కాలనీ మరియు ఇందిరమ్మ కాలనీలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సాహితీ ఫౌండేషన్ అధినేత సీనియర్ వైసీపీ నాయకులు మరిసర్ల రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెబ్రోన్ ప్రార్థనా మందిరం పాస్టర్ బి జాషువా మాట్లాడుతూ రామారావు నాయుడు క్రైస్తవులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ గత 10 ఏళ్లుగా అనేక సేవలు చేశారని కొనియాడారు. యేసు దేవుని దీవెనలు రామారావు నాయుడు మీద ఎల్లకాలం ఉండాలని దైవజనులు అందరూ ప్రార్థించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గత 10 ఏళ్లుగా అనేక సేవలు చేస్తున్నామని, లైవ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడామని తెలియజేశారు. అన్ని మతాల వారికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటానన్నారు. తన సహకారం ఎప్పుడు కావాలన్నా తనను సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు. అనంతరం క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంద్రమ్మ కాలనీలో అలాగే ఇప్పుడు అతి కరువులు మళ్ళీ నేను రావడం జరుగుతుంది. ఇంతకుముందు వాళ్ళు వెళ్తున్నారు కదా. రామారావు సాహితీ ఫౌండేషన్ చైర్మన్ గారికి అంటే కాబోయ్ చైర్పర్సన్ అవుతారని మేము నమ్ముతున్నాము. మాకైతే అంటే వల్ల మాకు చిన్న స్థలం అంటే ఇచ్చే ప్రార్థన మీకు అడిగి వేడుకుంటుంది. ఎందుకంటే ఎన్నోసార్లు మేము ప్రయత్నించాం కానీ అధికారులు చేతికొచ్చి మళ్ళీ పోయిందంటే మాకు ఇచ్చే స్థలంలో కూడా ఉన్నా అది మామూలు ఇప్పుడున్న కమిషనర్ గారు వేసి మాకైతే అన్ని విధాలు సహకరించి స్థలం వేసేస్తారు అనేసిన తర్వాత మేము అక్కడుండే చెత్తను తీసిన తర్వాత మొక్కలు తెచ్చి వేసారండి. అది ఘోరం. అది మీ మధ్యకి అది తెలియపరుస్తున్నాం. మీరు మాత్రం మా ఏం దయ్యం ఉంచి మాకు ఉండడానికి అదేదో మాకు అలాగా ప్రార్థన చేసుకుని స్థలం ఇప్పిస్తే చాలు. ఈరోజు అంటే మీరందరూ అనుకునే విధంగా అంటే రాజకీయాలు అనేవి ఎలాగుంటాయో తెలియదు కానీ ఒకవేళ నేనంటూ ఈ బొబ్బిలిపట్నం చైర్పర్సన్ అయ్యి ఉంటే అయితే మాత్రం కంపల్సరిగా మీకు మున్సిపల్ దీంట్లో కంపల్సరిగా స్థలం ఇప్పిస్తాను ఒకటే విషయం. అలా కాని పక్షంలో మీరు ఎక్కడ చర్చి కట్టుకున్నా ఆ రోజు నా తలుపు తట్టండి. ఎందుకంటే నేను మీకు చాలామందికి నేను ఈ చర్చలు కట్టుకోవడానికి అంటే ఇందులో ఏవో రకాలు ఉన్నాయి నాకు అవన్నీ తెలియదు.